నర్సీపట్నం మున్సిపల్ పరిధిలో 20వ వార్డు లింగాపురం ఆదివాసీ గిరిజనులు 500 మంది జీవనం సాగిస్తున్నారు. లింగాపురం గ్రామాన్ని నుండి బలిగట్టం మీదుగా నర్సీపట్నం వెళ్ళాలంటే 1 కిలోమీటర్ దూరం రోడ్డు లేకపోవడంతో వరహనది దాటుకుంటూ నర్సీపట్నం చేరుకోవాలి. భారీ వర్షాల కారణంగా మా గ్రామానికి 108 బండి రావడం కూడా అవకాశం లేదు. 2016 సంవత్సరంలో ఆర్డీఎఫ్ నిధుల నుండి 3 కోట్ల రూపాయలతో వరహనదిపై బ్రిడ్జి నిర్మాణం చేశారు. బలిగట్టం నుండి లింగాపురం వరకు బీటీ రోడ్డు వేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వరహనదిపై ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇప్పటికైనా రోడ్డు సమస్య పరిష్కారం చేసి న్యాయం చేయాలి. లింగాపురం ఆదివాసీ గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో లింగాపురం ఆదివాసీ గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలి. లింగాపురం ఆదివాసీ గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. పీఎంఆర్డీలో చేరిన సరే రోడ్డు సౌకర్యం వెంటనే కల్పించాలి. లింగాపురం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఆదివాసీ గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. వర్షాకాలంలో అంబులెన్స్ కూడా రాకపోవడం అన్యాయం. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో లింగాపురం ఆదివాసీ గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలి.